దక్షిణ సాయిబాబా ఆలయం గురించి తెలుసుకుందాం సాధారణంగా బాబా ఆలయాలు ఎత్తైన గోపురాలు గర్భగుడి లేకుండా ఉంటాయి ఎక్కడ చూసినా ఆలయ నిర్మాణం ఒకేలా అనిపిస్తుంది కానీ ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్లో ఉన్న బాబా ఆలయం మాత్రం చాలా విభిన్నంగా కనిపిస్తుంది దక్షిణ దక్షిణశిర్డీగా పిలవబడే షిర్డీ సాయిబాబా దేవస్థానాన్ని పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో దేవస్థానానికి శంకుస్థాపన చేసి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఈ నిర్మాణాన్ని పూర్తి అద్భుతమైన శిల్పకళతో ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠ చేసి ఆలయాన్ని నక్షత్ర ఆకారంలో నిర్మించారు సుమారు డెబ్బై ఏళ్ల కిందట నిర్మించిన ప్రత్యేక ఆలయం ఇది అతిపెద్ద సాయిబాబా ఆలయాల్లో ఒకటైన ఈ ఆలయం తుంగభద్రా నదీ తీరాన ఒకటి పాయింట్ ఐదు ఎకరాల విస్తీర్ణంలో విశాలంగా నిర్మించారు నది నుంచి వీచే చల్లని గాలి ఈ ప్రదేశానికి ఎంతో ఆహ్లాదాన్ని పంచుతుంది నక్షత్ర ఆకారంలో ఉండటం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఈ ఆలయంలో లక్ష్మీదేవి హనుమంతునికి కూడా విగ్రహాలు ఉన్నాయి సాయిబాబా తెల్లని పాలరాతి విగ్రహం నాలుగు అడుగుల ఎత్తు ఉంటుంది శ్రీచక్రం బాబా విగ్రహం దగ్గర ఉంది ఇది ప్రపంచంలోనే దక్షిణశ్రెడి సాయిబాబా అని పిలువబడే మొదటి బాబా ఆలయం ఆలయంలో ప్రతిరోజు నాలుగు హారతులు జరుగుతాయి నందదీపం అని పిలువబడే అఖండ జ్యోతి దత్తాత్రేయ విగ్రహం తొమ్మిది అవధూత విగ్రహాలు సాయిధుని మరియు అశ్వద వృక్షం వేప చెట్టుతో పెనవేసుకొని అద్భుతంగా ఉంటాయి ఈ నిర్మాణాన్ని సాయిబాబా పరమభక్తుడైనటువంటి కె వీరాస్వామి అనే వ్యక్తి తనకున్న మొత్తం ఆస్తిని అమ్మేసి వచ్చిన డబ్బుతో పట్నంలోని పవిత్ర తుంగభద్రా నదీ తీరంలో ఈ ఆలయాన్ని నిర్మించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఆలయానికి భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు ఈ ఆలయంలో ప్రతి గురువారం ఆలయానికి వచ్చే భక్తులకు నిత్యాన్నదానం చేయడం జరుగుతుంది భక్తులు ఎవరైనా తమ కోరికలు నెరవేరాలంటే మనస్ఫూర్తిగా సాయినాథుణ్ణి స్మరించుకుంటే సాయికోటి రాస్తే చాలు అనుకున్న కోరికలు నెరవేరి సకల శుభాలు కలుగుతాయని ప్రతీతి సాయిబాబాని దర్శించుకోవడానికి సిరిడి వెళ్ళలేని వారు తమ మొక్కులు తీర్చుకోవడానికి ఇక్కడ ఆలయంలో పూజలు చేస్తే చాలు శిరిడీ వెళ్ళి స్వామిని దర్శించుకున్నంత పుణ్యఫలం లభిస్తుంది అని ఇక్కడి భక్తుల విశ్వాసం ప్రతి సంవత్సరం గురు పూర్ణిమ దత్త జయంతి రోజున దేశం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు షిరిడీ సాయిబాబాను దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు దాదాపు ఎనిమిది వందల మంది కూర్చొని ధ్యానం చేసుకునే వెసులుబాటు ఉండేలా పెద్ద ధ్యాన మందిరాన్ని కూడా ఇక్కడ నిర్మించారు ఈ ఆలయం కొండారెడ్డి బుర్జుకు దగ్గరలో ఉండటం వల్ల సులభంగా చేరుకోవచ్చు దక్షిణశ్రెడి సాయిబాబా ఆలయంగా ప్రసిద్ధిగాంచిన ఆలయం గురించి తెలుసుకున్నాం కదా ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి